ప్రజలకు సుపరిపాలన అందించాము కాబట్టి వైసీపీ పార్టీని చూసి కూటమి పార్టీలు భయపడుతున్నాయి అంటున్న మేకపాటి విక్రమ్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి తన రాజకీయ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన నియోజకవర్గంలో ఏఎస్పేట మండలం కుప్పురుపాడు ఆత్మకూరు మండలం వాసిలి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీని చూసి కూటమి పార్టీలు భయపడుతున్నాయని, తాము చేసిన అభివృద్ధి పనులు చెప్పుకోవడం మానేసి వాలంటీర్లను టెర్రరిస్టులుగా టీడీపీ నేతలు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది సరైన విధానం కాదని, తమ పార్టీని చూసి భయపడి ఇటువంటి అనవసరపు మాటలు మాట్లాడుతున్నారని, దానికి ప్రజలు సరైన తీర్పు చెబుతారని అన్నారు. కరెంట్ ఈవెంట్స్ కాస్ట్ లాంగ్ షాడో ఆన్ ద ఫ్యూచర్ అంటారు. అందరికీ నమస్కారం అండి. మా ప్రచారం నిజంగా చాలా సులభమైన పని, ఎందుకంటే మొదటిసారి ఒక ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో చెప్పిన హామీలంతా అమలు చేసి మళ్ళీ మమ్మల్ని ప్రజల్లో పంపడం మాకు ఆ పని చాలా సులభమైంది. దాదాపు చెప్పినట్టు ప్రతి కుటుంబానికి ఏదో విధంగా లబ్ధి పొందున్నారు. అందరికీ ప్రతి గ్రామంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అంటే స్కూల్ కానీ, సచివాలయం కానీ, విలేజ్ క్లినిక్ కానీ, ఆర్బీకే సెంటర్లు కానీ రకరకాలుగా అభివృద్ధి తీసుకొచ్చున్నారు ప్రతి గ్రామంలోకి. అదే కాకుండా ఇళ్ల స్థలాలు కానీ, మళ్ళీ పెన్షన్స్, ఈ వాలంటీర్ సిస్టమ్ పెట్టారు కాబట్టి ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రభుత్వం నుంచి ఏం సేవలు అందాలో అందరు అవన్నీ ప్రజలకు అందుతున్నాయి కాబట్టి మా ప్రచారం కూడా అంతగా ఈజీగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు 175 స్థానాలకి 175 స్థానాలు తప్పకుండా గెలుస్తామని చెప్పి నేను భావిస్తున్నాను. వాళ్ళకి కలిస్తే వాళ్ళకు కూడా తెలుసు ఒక 10-15 సీట్లు తగ్గుతున్నాయని, అయినా కానీ పొత్తు పెట్టుకున్నారంటే వాళ్ళకి ఆల్రెడీ ఓటమి ఒప్పేసుకొని అక్కడ ఒక పొత్తు పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ ఓడిపోయినా కానీ అక్కడ ఇన్సూరెన్స్ పాలసీగా ఉంటుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. ముగ్గురే కాదు, ఇంకెవరన్నా వస్తే కూడా కలుపుకొని తీసుకోపోవాలి, వీళ్ళని ఎదుర్కోలేమని చెప్పేసి. అది కూడా పాపం వాళ్ళకి ఆ పొత్తు కూడా పెట్టుకుంది కరెక్ట్గా అమావాస్యలో, వాళ్ళకి తెలుసో తెలియదో కానీ ఆ టైంలో వచ్చింది. అందుకే మైక్ కూడా ఫెయిల్ అయింది, లైట్లు ఫెయిల్ అయినాయి, అన్ని విధాలుగా వాళ్ళకి ఇబ్బందులే పడతా ఉన్నారు. కాబట్టి వచ్చే జరిగే కార్యక్రమాలు వచ్చే దాని మీద చాలా పెద్ద షాడో వేస్తుందని చెప్పేసి అంటారు. అందుకు ఆ అమావాస్య టైంకి వాళ్ళు కరెక్ట్గా సెట్ అయింది ఆ పొత్తు. ఎంత అసలు ప్రజలతో పొత్తు పెట్టుకోకుండా మిగతా వాళ్ళతో పొత్తులు పెట్టుకొని మన ఎన్నికలకు దిగారు. తప్పకుండా మీ అన్నయ్య ఆయన్ని గమనిస్తే ఆ భయం అనేది వాళ్ళ దాంట్లోనే కనపడుతుంది.